యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇది అయోధ్యలోని రామ్కి పైడి అంటే సరయూ నది దగ్గర రామ్కి పైడి ఘాట్లో జరిగే లైట్ షో అండి. ఇది ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. చాలా కనులు విందుగా ఉంటుందండి. ఎవరైనా అయోధ్య వెళ్తే మాత్రం ఈ లైట్ అండ్ షో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఆస్థా ట్రైన్ అయోధ్య జర్నీలో ఇది మూడవ పార్ట్ అండి. మిగిలిన రెండు పార్ట్లు ఎవరైనా చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ ట్రైన్ జర్నీ సికింద్రాబాద్ టు సికింద్రాబాద్ 5 రోజులండి. అందులో మనకి అయోధ్యలో రోజున్నర మనకి కేటాయించారు. ఈ రోజున్నరలోనూ అయోధ్యలో ఉన్న ప్లేసెస్ ఇవన్నీ చూసుకుని రావాలన్నమాట అండి. కాకపోతే మేము మాత్రం మొదటి రోజు రాముడి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళొచ్చాము. ఎందుకంటే శివుడు పిలిస్తే పోవాల్సిందే, కాశీకైనా కాటికైనా. మొదటి రోజు పొద్దున్నే హనుమాన్ గర్హి దగ్గర చాలా క్రౌడ్ ఉండబట్టి మేము దర్శనం చేసుకోలేదు. దాని మూలంగానే ఈ రెండో రోజు ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శిద్దామని వెళ్ళాం. ఇవాళ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి, కాకపోతే నిన్నటి మీద కొద్దిగా తక్కువ ఉంది. అయోధ్య మొత్తం కాషాయమయమైపోయింది. అక్కడ రిక్షా వాళ్ళని కానీ ఈ షాపుల వాళ్ళని కానీ ఎవరిని అడిగినా సరే రాముడు వచ్చి మా జీవితాల్లో వెలుగును నింపాడని గర్వంగా చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అంత బాగుంది. ఈరోజు హనుమాన్ గర్హి దగ్గర ఆలయ పరిస్థితి అండి. ఇది 1 అవర్లో దర్శనం అయిపోద్దని చెప్పారు. మనోళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే అండి, కనీసం 6 కిలోమీటర్లు నడవనా కూడా ఇగో ఈయన చూసి నేర్చుకోవాలండి. జవాన్ చేసే చలికి ఆయాఖరి 85 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఇంత జనంలో వచ్చాడంటే అండి. అసలు
ఇది హనుమాన్ గర్హి ఆలయం దగ్గర నుంచి అయోధ్య పట్టణం వ్యూ అండి. ఇది 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో రాముడు ఆలయం కూల్చిన దగ్గర నుంచి ఇప్పటి మొన్నటి వరకు, అంటే రామ్లల్లా విగ్రహం 1992 రామ్లల్లా విగ్రహం వచ్చే వరకు కూడా ఈ హనుమాన్ ఆలయమే ప్రధాన ఆలయం కింద ఉండేదండి అయోధ్యలో. అందుకనే ఈ ఆలయానికి ఎంత ప్రసిద్ధి. ఇవన్నీ చూసుకుని నేను తీర్థక్షేత్రపురానికి వెళ్ళేసరికి విజయవాడ ట్రైన్లో వచ్చారండి మన రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో ఒక సెల్ఫీ. ఇక మధ్యాహ్నం 1 గంటకే మా ట్రైన్, దాని మూలంగానే హడావిడావిడిగా బయలుదేరి రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే, మయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే త్వదర్తే, పదత్వేషకాయో నమస్తే నమస్తే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మా రైల్లో గానభజన షురు. ప్రాణాలకు తెగించి ఎవరైతే ముందుకు వస్తారో, ఇంటి దగ్గర కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో వాళ్ళని కరసేవ ప్రారంభం జరుగుతుంది. అక్కడికి మీరు రావాలి అన్నారు. రెడీగా మన ముందే ఉంటాంగా, మన ముందే ఉంటాం. నా తర్వాత ఒక 50 మంది చాలు అన్నారు. 50 మంది మెల్లమెల్లికి మెల్లమెల్లిగా 50 మంది దర్శించారు మమ్మల్ని అందరినీ. ఈ ట్రైన్లో నేను ఏ నర్మదా నది అయితే మొదలుపెట్టానో మళ్ళీ అదే ఎటార్సీ జంక్షన్లో మళ్ళీ దిగిపోవడం జరిగిందండి. అక్కడి నుంచి నేను వెనక్కి వచ్చేసాను, వాళ్ళైతే సికింద్రాబాద్ వెళ్ళిపోయారు. ఇది నా ఆస్థా అయోధ్య ట్రైన్ అనుభవాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చాలామంది 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎలాంటి వీడియోలు ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇక కాశీ వీడియోలు అయితే పెద్దగా అటాచ్ చేయలేదండి, ఎందుకంటే మేము కాశీలో ఉన్నదే 4 గంటలు. ఆల్రెడీ నేను మొన్న కాశీ సిరీస్ మొన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను కాబట్టి నా ప్రీవియస్ వీడియోస్లో కాశీ ఎలా వెళ్ళాలి, సప్తర్షి, ఆరతి ఇవన్నీ చాలా వీడియోస్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎవరైనా కాశీ ఇన్ఫర్మేషన్ కావాలితే ఆ వీడియోస్ని మీరు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలిస్తే. ఇది అర్ధరాత్రి మణికర్ణికా ఘాట్లో పరిస్థితి అండి. ఇది కాశీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకాట్స్లోను ఉంటుంది, చూడండి.
థ్యాంక్ యూ ఆల్.